రోజంతా నడిపిస్తే వచ్చే 200-300 ఆయిల్ ఖర్చులు పోను, మేము బతకడమే కష్టమయ్యేమో. మీ పాదయాత్రలో చూసి మాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశారన్న. అందుకుగాను నేనే కాదు మా ఆటో కార్మికులందరి తరఫున, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు, మా ఆటో అన్నలు అందరి తరఫున ధన్యవాదాలన్నా. అలాగే ఆ 10,000 రూపాయలు మేము కానీ, మాకు సంవత్సరం వచ్చేపాటికి ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్, ఫిట్నెస్, చిన్న చిన్న మరమ్మతులు, నెలకు ఒకసారి చిన్న చిన్న మరమ్మతులు అంటూ జరిపించాలా. సంవత్సరం మొత్తం మీద మేము ఎంత సంపాదించినా ఆ పూట మేము తినడానికే మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్న మా. ఎందుకంటే మీకు తెలియని ఏముందన్నా, మీరంతా చూసిందే విన్నదే. అయితే మీరు పంపించే 10,000 రూపాయలు అన్నది మాకు ఎంతో పెద్ద విషయం అన్న. డబ్బున్న వాళ్ళు చిన్న మాటే కావచ్చు, మా పోటోల కంటే చాలా చాలా పెద్ద విషయం అన్న. 2 సంవత్సరాలు నేరుగా మాకు వచ్చినాయి. కిందటి సంవత్సరం కరోనా టైంలో బండ్లు తిరగ, ఫుల్ కర్ఫ్యూ టైంలో బండ్లు తిరగ, మేము పడుతున్న ఇబ్బందులు, యథారీతిగా ఇన్సూరెన్స్ వస్తుంది, పొల్యూషన్ చేయించాలా, ఫిట్నెస్ అంతా చేయించాలా, చిన్న చిన్న మరమ్మతులు చేయించాలా, అలాగా ఆ టైంలో మీరు మాకు కనిపించే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ అన్న, మీరు మాకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అన్న. 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రతి ఆటో డ్రైవర్కి సహాయం చేశారన్న. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ ఇదే పరిస్థితి అన్న. ఆటో తిరగడం లేదు, రూపాయి రావడం లేదు, ఇంటి ఖర్చులు, ఆటో ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు మా ఆటో వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా ఇబ్బంది పడకూడదని చెప్పి ఇంకో కొంచెం ముందుగానే మాకు 10,000 రూపాయలు ఈ రోజున అందించడానికి మీరు చాలా సహాయం చేశారన్న. అందించినందుకు ఈ సహాయానికి నేనే కాదు ఇంకోసారి కూడా మా ఆటో అన్నలు అందరి తరఫున కూడా అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఆటో కార్మికులు అందరి తరఫున ధన్యవాదాలు అన్న. అలాగే మేము ఆటోలో అన్న మాకేమో వస్తుంది అన్న, ఇల్లు వాకిల్ లేక అద్దిళ్లలో ఉంటున్నా మాకు ఇంటి పట్టాలు అందించారన్న. మా పిల్లలు చదివించుకోలేక 6 నెలలు స్కూల్ మానిపించి నేను ఇంట్లో కూర్చోబెట్టి నేను ఎంతో బాధపడుతున్న టైంలో నాకు మా టీచర్ గారు ఒక ఆవిడ వచ్చి చెప్పారన్న. మా అదే కాదు స్కూళ్ళు, మన స్కూళ్ళు కూడా స్కూళ్ళే, మన స్కూల్లో నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడు, నీ బాధ అక్కడ చెప్పు, నీకు ఎంత గుండె బాధ ఉందో అక్కడ చెప్పమ్మా, నీకు అన్నీ తెలుస్తాయి, వచ్చి మాట్లాడని నన్ను తీసుకెళ్లి మా పిల్లల్ని స్కూల్లో మా చేర్పించుకున్నారన్న. 15,000 రూపాయలు అమ్మఒడి నాకు అందించారన్న. నా పిల్లలకి ఏ మాముంటే ఇంత అందిస్తారన్న. అదేకాక మధ్యాహ్న పూట భోజనం జగనన్న గోరుముద్ద అంటూ అందించారన్న. నేను స్కూల్ బట్టలు పుస్తకాలంటూ ఏం కొని ఇవ్వలేని పరిస్థితి అన్న నాది. మీరు పిల్లలకి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, కాళ్ళకు బూట్లు, నాడు నేడు ప్రోగ్రామ్ కింద స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం అన్న. అలాగే అత్తగారు పెన్షన్ తీసుకుంటున్నారు, పెన్షన్ తీసుకోవాలంటే 2-3 రోజులు ప్రతి అంగన్వాడీ స్కూల్ ముందున, ఆ ఆఫీసు చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ 3-4 రోజులు టైం పెడితేనే కానీ తప్ప పెన్షన్ అన్నది కాదన్న. మీ దైవంగా ఈరోజు ఇంటి ముందరికే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. అమ్మకి కొడుకుంటే ఇంత సహాయం చేస్తారో లేదన్నది ఎవరు చెప్పలేరన్న. మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశానన్న మీరు ఇచ్చే చెయ్యూత పథకం కింద. ఆవిడ ఇంత డబ్బు కళ్ళతో ఒకసారి చూడడం 18,750 రూపాయలు అన్నది ఆవిడ కళ్ళల్లో ఫస్ట్ టైం అన్న. మీ దయవల్ల ఆనందాన్ని నేను చూశాను. ఇంటి వద్ద రేషన్ డిపోల ముందు వెళ్ళి రోజు రోజంతా నిలబడితే మా లైన్ వచ్చేసరికి టైమే అయిపోద్దన్న. అలా 2-3 రోజులు మేము ఎత్తన పడుతున్న టైంలో ఇంటి వద్ద నిత్యావసర సరుకులన్న. మీ వాలంటీర్ సంస్థ ద్వారా మాకు ఇవన్నీ అందుతున్నందుకు మీకు, మీ వాలంటీర్కి ఎంతోగా రుణపడి ఉన్నామన్న. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మహిళలకు రక్షణ, ఏం ఆలోచన అన్న అది. మాలాంటి ఆడవాళ్ళకి ఎంతో రక్షణగా ఉందన్న అది. అందులో నేను ఒక ఆడదానిగా మా బాధలు చెప్పుకోవడానికి ఏ ఆఫీసర్ ముందుకెళ్ళి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడకుండా మా కోసం దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి చేశారన్న. మా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రత కోసం అలాగే అభయ యాప్ని మీరు మాకు మొట్టమొదటిసారి మా విశాఖపట్నంలో మీరు మాకు అందించినందుకు, మేమే కాదు మా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, కాలేజ్కి స్కూల్కి వెళ్తున్న పిల్లలు, టీచర్లు, ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు మా ఆటో డ్రైవర్ నమ్మాలంటే ఒక ఆటోలో ఇలాగా అలాగా అంటూ చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతున్న టైంలో మీరు యాప్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా ఎంతో నమ్మకంగా మా ఆటో ఎక్కి మా ఆటోలో వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటున్నారన్న.
ఇలాంటి అన్ని వాట్ల కోసం కూడా నేనే కాదు మా ఆటో యూనియన్ అందరి తరపున మా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉన్న మా ఆటో డ్రైవర్ల అన్నలందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న నేనే కాదు నాలాంటి ఆడవాళ్ళు ఇలాంటి మీరు పెడుతున్న ప్రతి స్కీములకి అర్థులు మీరు లబ్ధి పొందుతున్నగా నేను సాక్ష్యం చెప్తున్నానన్న దానికి నాకు ఒక అన్న ఉంటే ఇంత చెయ్యరన్న నాకు అన్న లేరని ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో బాధలు పడుతున్న టైంలో మీరు వచ్చి నాకు ఎంతో సహాయం చేశారన్న నాకు ఇది చాలన్న నేనే కాదు నాలాగా ప్రతి ఆడవాళ్ళు కూడా మీరు మీకు రుణపడి ఉంటారన్న మీరు చెప్పిన మాటలతో మరి